చెప్పబడింది. వాళ్ళు ఒకటే చెబుతున్నారు మొదటి నుంచి, గాజు గ్లాస్ కు మేము ఎక్కడన్నా ఓటేస్తాం, గాజు గ్లాస్ కానటువంటి వాటి మేము ఓట్లు ఏమని చెబుతున్నారు వాళ్ళు. అదే కదా అడిగేది అది. రైట్, ఫైనల్ గా వెంకట రెడ్డి గారు, గాజు గ్లాస్ ప్రీపోల్ లో వచ్చేస్తుంది గాజు గ్లాస్, అది కూడా సమస్య. వాళ్ళు పోటీ చేసేంత వరకు వాళ్ళకే ఇస్తారండి. కిరణ్ గారు వాళ్ళు పోటీ చేసే చోట 21 అసెంబ్లీ, అదే విధంగా 2 పార్లమెంట్ కి గాజు గ్లాస్ కుట్టే ఇస్తారు. మిగతా చోట్ల ఎవరికి ఏ పార్టీకి అని ఇవ్వచ్చు, కామన్ సింబల్ మిగతా చోట్ల. అది చెప్పండి. అంటే నాకేం దీంట్లో అవకాశం లేదు, పాత్ర అన్ని వాళ్ళ వాళ్ళ ఇష్యూ కాబట్టి మీరు మాట్లాడే తక్కువ ఉన్నట్టు. సార్ ఇదేం మాట్లాడతారు, ఆల్రెడీ బాధితులు కదా, మీ అందరి తప్పునే మాట్లాడతారు. శాంతి ప్రసాద్ గారు, రవికిరణ్ గారు, ఈ పొత్తులు ఫైనల్ కాకముందు ఏదైతే మాట్లాడారో మళ్ళీ ఇదే ఈ రోజు కూడా అదే వర్షం కనపడుతుంది. చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే ధృతరాష్ట్ర కౌగిలి దాన్ని మమ్మల్ని మాడి మర్చేస్తాడు. బీజేపీ మింగేయటం కాదు సార్, మమ్మల్ని మింగేయటానికి అవకాశం ఉందంటే దానికి అర్థమైంది. క్లియర్ గా చెప్తున్నారంటే దానికి అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు ఈ దుర్దర్శ కౌలు కాకుండా వేరే ఏదైనా పదం ఉంటే యాడ్ చేయండి, కంటిన్యూ చెప్తా, దానికి అర్థం అదే. రెండోది ఒక్క నిమిషం సార్, ఇందాక రఘురామకృష్ణరాజు గారు కూటమి నుంచి పోటీ చేస్తారని చెప్పాడు, అది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న, నేను అట్లా అనుకోవట్లేదు సార్. ఏం చంద్రబాబు నాయుడు వెళ్తే ఢిల్లీలో రిసీవ్ చేసుకునేది వాళ్ళ ఎంపీల కంటే ముందు రఘురామకృష్ణరాజు. లోకేష్ కి మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవగానే ఆశ్రయం ఇచ్చింది రఘురామకృష్ణరాజు ఢిల్లీలో. మనం అంత కాన్ఫిడెంట్ గా చెప్పుకుని ఎట్లా చెబుతాడు సార్? ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకు ఉండదు? కూటమిలో మెజార్టీ సీట్లు తెలుగుదేశానికి కదా, 17 ఎంపీ సీట్లు. నా కోసం నరసాపురం ఫైట్ చేయలేదా అనేది అతని కాన్ఫిడెన్స్. కానీ చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడని అది గ్రహించలా, చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తాడని గ్రహించలా. సో అది ఇప్పుడు ఆ తత్వం ఇప్పుడు బోధపడింది. బోధపడ్డాక అన్నాడు ఈయన అక్కడే సీట్ ఇప్పించలే అన్నాడు, రేపొద్దున పోలవారు. శాంతి ప్రసాద్ గారు, ఒకటి ఇది ఫ్రీ సింబల్ గొడవ ఏంటండి? అది ఏదో వీటి వేరే వేరే వాళ్ళు అడిగారు. ఏంటంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు రిజిస్టర్డ్ పార్టీలు రికగ్నైజ్డ్ పార్టీ అని ఉంటాయి సార్. రిజిస్టర్డ్ పార్టీ అయిన తర్వాత ఏంటంటే మొదటిసారి ఎన్నికల్లోకి వెళ్తున్నప్పుడు 6% దాటి ఆ రాష్ట్రం సీట్లో పోటీ చేస్తే కామన్ సింబల్ ఇస్తారు. మీరు ఇక్కడ రిజిస్టర్డ్ పార్టీకి రిజర్వ్డ్ సింబల్ అని ఉంటుంది. ఆ రిజర్వ్ సింబల్ ఎప్పుడు చేస్తుంటే దానికి